100 days దీంట్లో ఎన్ని పాటలు ఫస్ట్ హాఫ్ లో మూడు పాటలు వచ్చాయి. ఇంకా ఎన్ని రాజు చెప్తాం కానీ ఇంకా మూవీ మాత్రం బ్యాక్వర్డ్ స్కోర్ బాగుంది బ్రో, సూపర్ మూవీ బ్రో, అన్ఎక్స్పెక్టెడ్ ఎన్టీఆర్ నుంచి. అనిరుద్ అయితే అమ్మా సౌండ్ అంత లేక వినిపించలేదు, కానీ అక్కడక్కడ వినిపించితేనే మైండ్ పోతుంది. అద్దెరిపోయింది ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సైఫ్ అలీ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్. ఫస్ట్ హాఫ్ కే 500 crores, సెకండ్ హాఫ్ కి 2000 crores రాసుకోండి. బాక్స్ ఆఫీస్ మొగుడొచ్చాడు వచ్చాడు, ఇండస్ట్రీకి వచ్చాడు. 6 ఏళ్ళ తర్వాత మా సంబంధ మొగుడు వస్తాడు. కాలర్ ఎగ్రెస్కొని వస్తారు. చెప్పింది చెప్పినట్టు చేశాడు. ఈ సినిమా నచ్చలేడు అంటూ ఉండడు, ప్రతి ఎవ్రీథింగ్ నచ్చలేడు ఉండడు. రాజమౌళి సార్ పక్కా ప్రజ్ఞ, ఫస్ట్ హాఫ్ కావాలి సార్, సెకండ్ హాఫ్ అక్కర్లేదు. ఫస్ట్ హాఫ్ కావాలి అంటే సెకండ్ హాఫ్ అవసరమే లేదు. అన్ని బ్రేక్ చేస్తారు, 100% 1000% బ్రేక్ చేస్తారు. టైగర్ ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్. 100 days అని 100 days పక్కా మూవీ సూపర్ ఆల్ ఇన్ ద టైగర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ పట్టేశారు. పట్టలు చించుకుంటారు అంత బాగుంది, పట్టలు చించుకుంటే బిజినెస్ మధ్య అందులో చించేసాడు. బట్ట ఎన్టీఆర్ అన్న చెప్పిండు కాలర్ ఎగిరేసుకొని వచ్చినాం అన్న, కాలర్ అయితే ఎగిరేసుకొని వచ్చినాం. 100% జస్టిఫైడ్ అన్న, 100% జస్టిఫైడ్. 100% ఫస్ట్ హాఫ్ అయితే యాక్షన్ చేయమని సినిమా బాగుంది అంటే, ఎలివేషన్ చేయమని సినిమా బాగుంది అంటే ప్రభాసే ప్రభాసే ఎన్టీఆర్ ఎన్టీఆర్ బరాబర్. 1000 కోట్లు బరాబర్ పక్క ఎన్టీఆర్ ఆఫ్టర్ సింహాద్రి మన దగ్గర సినిమా మామూలుగా. ఇప్పుడున్న సోకాల్డ్ ఫేస్బుక్ పేజెస్ ఏదో అనుకుంటారు ఎన్టీఆర్ స్టామినా గురించి తెలియకపోవచ్చు. 20 ఏళ్ళ కింద ఒక చరిత్ర సృష్టించిండు. అలాంటి సినిమా మాకు ఫ్యాన్స్ కి మాకు అంత పెద్ద సినిమా రాలే. అలాంటి సినిమా అవుతుంది ఆయన గురించి తెలియక అడ్డగోలే మాట్లాడే ఎర్రీలో కొడుకులకు చెప్తున్నా. ఎన్టీఆర్ అంటే మామూలు వాడు కాదు. ఇప్పుడున్న సోకాల్డ్ హీరోస్ కి ఉన్న ఫ్యాన్ బేస్ లు ఇవన్నీ ఆయన ఎంట్రుక, ఆయన వదిలేసిన ఎంట్రుక లాంటి రికార్డు జేబులో పెట్టుకుంది మా ఎన్టీఆర్. ఇంటర్వెల్ బ్లాక్ మేము చూపిస్తాం. ఫైట్స్ సూపర్, ఎన్టీఆర్ లుక్ సూపర్ ఉంది. చరిత్ర తిరిగి రాబోతున్నాం ఒకటే తప్పకుండా. నెక్స్ట్ హాఫ్ మా ఆమె గురించి ఎన్టీఆర్ అసలు కొరటాల సిమ మాస్ చూస్తారు దేవర విజృంభణ. అసలు పోదారు మొత్తం పోతారు, థియేటర్ మొత్తం సచ్చిపోయారు ఆల్రెడీ. నేను తాగలేదు, అయినా ఎక్కింది సినిమా నాకు. నేను చూస్తే నేను ఎక్కిపోయింది సినిమా. ప్యాన్ ఇండియా కాదు, ప్యాన్ వరల్డ్ సినిమా ఇది. ప్యాన్ వరల్డ్ దేవరా.
మా దేవరా, మా దేవర కదా. పోతాయి రాజమౌళి మిత్రు లేదు, ఏం లేదు. రాజమౌళి సినిమా తర్వాత ఫ్లాప్ అయితే అది కాదు, రికార్డ్ ఇది, రికార్డ్ ఇది. ఇప్పటి నుంచి అన్ని బ్లాక్ బస్టర్లే. సాగు కొట్టాడు ఎన్టీఆర్ తెలియలేదండి. ఇక ఎన్టీఆర్ మించి యాక్టర్ లేడు. దేవర సుబోడు రేటు ఆయన యాక్షన్ ఇంకా ముందు చాలా చూస్తాం మనము. ఇది ఒక శాంపుల్ మాత్రమే, ఇంకా చాలా ఉంటాయి వేరియేషన్స్. ఇక ఇప్పుడు సెకండ్ హాఫ్ చూస్తాం మనము. సెకండ్ హాఫ్ చూడలేదు మనం చెప్పలేము. ఇంకా హైలైట్ సినిమా హీరో, హీరో అంటే ఎన్టీఆర్, ఎన్టీఆర్ టైగర్, టైగర్ అంటే బ్రేక్ అయితే అండి 100% ఓన్లీ టైగర్. ఎన్టీఆర్ సినిమా వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ షో పక్క. మీరు ఏ ధర వెళ్ళి చూడండి, ప్రతి స్క్రీన్లో ఉంటాడు ఆయన. లేదు యాక్షన్ లేదు. సినిమాకి మా యాప్ టైగరా 100% 200%. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ హాఫ్ చూస్తారు మీరు. సూపర్ టూపర్ ఎట్టి సినిమా, దాని డోంట్ వరీ. టైగర్కి మనం ఏం చెప్తాం, మేము ఎన్టీఆర్ 20 ఇయర్స్ ఫాలో అవుతున్నాం అండి. ఈ రోజు కొత్త కాదైనా ఆ సినిమా చూసుకుని పెరిగినాం మేము. అంటే నాకు చిన్నవాడు కానీ యాక్షన్ ఆయన హీరో పెద్దవాడు చాలా. ఆయన కానీ మనం పోల్చుకోలేము ఆయన ఎన్టీఆర్తో. అంటే పెద్ద ఆయనతో ఢీ కొనే హీరో ఆయన. అంటే ఆయనతో అంత మనం చెప్పలేం కానీ ఎన్టీఆర్ తోటి సమగ్రంలో కూడా రేపు ఫ్యూచర్లో కూడా ఆయన చేసే పాత్రలు చేయగలరు. కెపాసిటీ ఉన్న హీరో ఎన్టీఆర్, ఇంకెవరు లేరు. అది అనుభవం పక్క. ఒకప్పుడు సింహాద్రి రికార్డులు బ్రేక్ చేశారు, మళ్ళీ ఈ సినిమాతో అన్ని బ్రేక్ టోటల్గా. ఇంకా ఏముండకూడదు. జై ఎన్టీఆర్. అది ఒక సింహాద్రి, ఒక జనతా గ్యారేజ్, ఒక అరవింద సమేత, ఒక దేవరా. అది అన్ని మించి కాదు, 100% 200% దేవరా. చాలా మంది రాజమౌళి సినిమా తర్వాత ఫ్లాప్ వస్తుంది అంటున్నారు. దాని రాజమౌళికి ఫస్ట్ హిట్ ఇచ్చింది ఎన్టీఆర్. ఆ సెంటిమెంట్ బ్రేక్ చేసేది కూడా ఎన్టీఆర్. అంతే, అన్ని రికార్డులు ఒకటే రికార్డు ఎన్టీఆర్ రికార్డు. ఓల్డ్ వేస్గా కాదు, ఎక్కడ చూసినా ఎన్టీఆర్ రికార్డుని ఎవరు చించలేరు. ఆయనకు ఆయనే సాటి, ఆయనకు ఆయనే పోటీ. జై ఎన్టీఆర్. సినిమా సూపర్ ఉంది. సముద్రం మీద సీన్ సల్లాడి చేశారు కొట్రా శివ. ఆచార్య తర్వాత ఫ్లాప్ అన్నారు, అందుకే మీదో ఫ్లాప్ అనేసారు అందరూ. ఇది ఇండస్ట్రీ ఇట్టు కొట్టి చూపించాం ఫస్ట్ హాఫ్తోనే. ఇది ఎన్టీఆర్ మూవీ, ఎన్టీఆర్ లాగే తీసారు. ఎన్టీఆర్ సూపర్ ఇట్టు కొట్టేశాడు. రాజమౌళి తర్వాత సినిమా తర్వాత ఎవరైనా ఫ్లాప్ కొడతారు అన్నారు, దాన్ని ఎన్టీఆర్ బ్రేక్ చేసేసాడు, కొట్టేశాం. ఎన్టీఆర్ బాగా చూపించారు. సముద్రం వేరే లెవెల్ ఎలివేషన్. అంత లేదు, ఎన్టీఆర్ చెప్పాలి, నేను కాదు. అంతే, ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయిందన్న. సినిమా అయితే స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఇంటర్వెల్ దాకా సూపర్ బ్లాక్ సూపర్ ఉంది. ఇంటర్వెల్ బ్లాంక్ అనిరుద్ధ్ మాస్ సీన్ అన్న స్టార్టింగ్ నుంచి బీజిఎం అదర్ కొట్టేశాడు అన్న. కొత్త లుక్ అన్న, అది కొత్త లుక్. అది అసలు అన్ఎక్స్పెక్టెడ్. అసలు ఫైట్స్ వేరే, ఒక్కొక్క సీన్ వేరే. చాలా అసలు ఓవర్ ఎక్స్పెక్టేషన్. ఇంకా అసలు ఊహించుకోవాలా, నచ్చింది, చాలా నచ్చింది. మాస్ ఆడియన్స్ అందరూ చూస్తారు. బ్లాక్ బాస్టర్ మొత్తం సాంగ్స్, డైలాగ్, స్క్రీన్ ప్లే, ఆ ఇంటర్వెల్ పిస్ట్ అయితే వేరే లెవెల్ అన్న. ఇండియన్ సినిమా ఇట్లాంటి బీజిఎం ఉన్న మూవీ ఫైట్స్ ఇట్లాంటివి ఏవి లేవు, తప్పకుండా చూడాలి. ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ చుట్టమల్లె సాంగ్ ఉంది, క్లైమాక్స్ సూపర్ ఉంది సార్. ఇంటర్వెల్ బ్యాంగ్ ఫస్ట్ హాఫ్ మొత్తం. ఇంకా ఫస్ట్ హాఫ్ నో చిన్న యాక్షన్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు. ఫస్ట్ హాఫ్ 1.5 అవర్ ఉంటుంది, 1.5 అవర్ కూర్చు పెట్టినారు. అది చెప్తాం కదా, ఫస్ట్ హాఫ్లో ముగ్గురు హీరోలు ఎన్టీఆర్, అనిరుద్ధ్, కొరటాల శివ, ఇంకా సైఫ్ అలీ ఖాన్ సూపర్ తీసిన సంగతి. అది బ్లైండ్ క్యారెక్టర్ ఉంటుంది అమ్మాయి, అది ఎక్సలెంట్. అది సినిమా శ్రీకాంత్ అతను చేసిన కాడికి అతనికి ఓకే, అతనికి ఇచ్చిన కాడికి అతని క్యారెక్టర్ ఒకటే. మంచి ఎన్టీఆర్ ఫ్యాన్కే కాదు, అందరు వచ్చి చూడొచ్చు. అందరు ఫ్యామిలీ సినిమా ఇది, అందరు వచ్చి సినిమా చూడొచ్చు, అందరు వచ్చి ఫ్యామిలీ సినిమా చూడొచ్చు. ఇది ఫ్యామిలీ ఫిలిం. సూపర్ మూవీ, కాలరట్టుకున్నా ఎన్టీఆర్. మా సమ్మమ్మ కూడా ఎన్టీఆర్ సూపర్ హిట్, సూపర్ హిట్. సినిమాలో పులి చూసా, పులి చూసా.
సూపర్ ఉంది సినిమా, సూపర్ హిట్. షార్ట్ నుంచి దుంకడం ఉంది. 1000 కోట్లు పక్క. వేరే అన్న మూవీ, వేరే ఇంటర్వెల్, వేరే ఉంది భయ్యా. సూపర్ దేవరా, మామూలు లేదు. మా సినిమా అయితే భారీ అంచనాలో వెళ్ళిపోతుంది మొత్తం. నా అన్న ఎప్పుడన్నా కాలర్ ఎగేసుకో సినిమాని ఫ్యాన్స్ కి చెప్తున్నా, నేను ఎగేస్తా కాలర్, కాలర్ ఎగేసుకు సినిమా ఇట్టు. చాలా బాగుంది, సూపర్ సూపర్ ఇట్టు. ఇలా అన్న గారి యొక్క డైలాగులు, పర్ఫార్మెన్స్, యాక్టింగ్ చాలా ఎక్సలెంట్. సినిమా మొత్తం రాజమౌళి గారి తర్వాత, ఆర్ఆర్ఆర్ తర్వాత మళ్ళా హిట్ అంటే ఎన్టీఆర్ గారిదే. సెకండ్ హాఫ్ చూస్తే సినిమా అర్థమైతుంది. అన్న ఎప్పుడో వచ్చారు, ఇండస్ట్రీ రికార్డులు అన్ని కొట్టేశాడు. సాంగ్స్ బ్లాక్ బస్టర్ అన్న, బ్లాక్ బస్టర్ అన్న, బ్లాక్ బస్టర్. ఆ రికార్డు కొట్టాలంటే మళ్ళీ ఇంకొకటి పుట్టాలి, అంతే. మళ్ళీ ఎన్టీఆర్ అంటే పుట్టాలి. బ్లాక్ బస్టర్ 1000 crores కొట్టకపోతే అంతే. అవును అవును, పీక్స్ కి వెళ్ళిపోవాలి అంతే. ఫస్ట్ రోజు రికార్డ్ కొట్టచ్చా? ఈజీగా అన్ని రికార్డ్స్ పేలిపోతాయి, అన్ని రికార్డ్స్ పేలిపోతాయి. ఆల్ హెల్త్ టైగర్. టెంపర్ కాలర్ ఎగరేసాం, మళ్ళీ ఇప్పుడు ఆ కాలర్ ఇంకా ఎగురుతుంది పైకి. జేఎన్టీఆర్ జేఎన్టీఆర్ ఫస్ట్ డే కాదు, ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ప్రతిరోజు సింపుల్ అయితే పక్క పక్క. అన్ని 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 రకాలుగా తెలుసు కదా, ప్రపంచానికి ఒకటే కింగ్, ఒక్కటే కింగ్. అలా అడగకూడదు భయ్యా, తెలుసు కదా అక్కడ. అది ఏ విషయాల్లోనైనా హీఈస్ ఆల్ రౌండర్, ఓకేనా? హీఈస్ ద బెస్ట్, హీఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. కొడుతున్నాం కొడుతున్నాం కొరటాల శివతో ఆశ్చర్య ముగింపైన రికార్డ్స్, దేవరతో తెగింపైన రికార్డ్స్ కొట్టగలుగుతున్నాం భయ్యా. మామూలుగా ఉండదు, ముగింపైన రికార్డ్స్, ఆశ్చర్యతో ముగింపైనా ఇప్పుడు దేవాలతో తెగింపు అవుతున్న రికార్డ్స్ గుర్తు పెట్టుకోండి. జే ఎన్టీఆర్, జే జే ఎన్టీఆర్, ఆల్ హెయిల్ ద టైగర్. అన్ని రాజమౌళి మైతి, అన్ని రాజమౌళి సెంటిమెంట్ పెట్టింది మేమే, క్రియేట్ రీక్రియేట్ చేసేది మేమే. అన్ని ఆల్ హెయిల్ ద టైగర్, మొత్తం రాజమౌళితో క్రియేట్ చేస్తున్నాం. ఆ స్టూడియో నెంబర్ తో ఇదే 27 సెప్టెంబర్ క్రియేట్ చేస్తున్నాం, ఇదే 27 రీక్రియేట్ చేస్తున్నాం. జే ఎన్టీఆర్, జే జే ఎన్టీఆర్. మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ కి సపోర్ట్ చేస్తాం అంతే. సూపర్ హిట్. 6 సంవత్సరాల తర్వాత అన్నయ్య వస్తున్నాడు అనే ఎలా ఉంటుంది తెలుసా? తుక్కు తుక్కు తెలుసా అన్నయ్య మీకు ఎలా ఉంటుంది అంటే, సినిమా ఇంకో 10 సంవత్సరాలు ఎవడో డబ్బులు కాదు, డబ్బులు కాదు, తెలీదా మీకు? డబ్బులు కాదు, 3 ముగ్గురు ఉంటారు లోపల. 5 పూజ, ఒక సాంగ్ ఉంటుంది తుక్కే అన్న. అసలేని ఎన్టీఆర్ ఈ సంవత్సరం ఈ సినిమాలో ఈ థియేటర్లో సన్యాస్ సుదర్శన్ 35mmలో నువ్వు చూస్తా అన్న. ఆల్రెడీ కొట్టేసింది, ప్రీలిలీ సేల్స్ కే కొట్టేసింది, కొట్టేసింది, ఇంకేం లేదు. మీకు ఆర్టీసీ క్రాస్ రోడ్ రికార్డ్ ఉందా? జేఎన్టీఆర్ సినిమా పక్క బ్లాక్ బస్టర్. ఇంకో ఇంకో 1 అవర్ లో ఇంకో 3 అవర్. 6 ఇయర్స్ తర్వాత వస్తున్నాడు అన్న, 6 ఇయర్స్ తర్వాత వస్తున్నాడు. అన్ని కాదు దేవరా, ఓవర్సీస్ ఏపీటీఎస్ డేవన్ రికార్డులు పోయాయి. సినిమా ఇప్పుడు వస్తుంది 100% 1000 crores పక్క. సినిమా సూపర్ డప్పర్ హిట్ అన్న, బ్లాక్ బస్టర్ సూపర్ 100 డేస్ పక్క. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీ, సూపర్ డూపర్ హిట్ అవుతుంది సినిమా.